వేషాలన్నీ లెక్కపట్టి చేతునా మాతునా వేంతునా మాంతున్నా అని నిజిగిరిటీ ఏదో వేసిన కొన్ని వీళ్ళల్లో అలాగే ఉంటుంది వెయ్యి వేస్తూ ఈ టిక్కి టిక్కి మండమే కానీ ఏమీ పడి చేసి వేతున్నా మాతునా వేతున మాతునా ఎవడికి కావాలి ఇది అన్నట్టుగా ఏమిటి కావాల్సింది ఏదో ఉంటాం ఉంటే ఉంటాం పోతే పోతాం కనీసం అలాంటి వాడు సుఖంగా అనుభూతులైనా దక్కుతాయి జీవితమైన అంతే పరాక్రమమైన అంతే దేశభక్తి అయినా అంతే లేకపోతే ఈ కుమరం భీమనగా అల్లూరు చేత దొడ్డి కుమర ఏమండి ఆ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవం ఎంత విచిత్రమైన పోరాటం అండి అది ఆ శాఖల ఐలమ్మ పోరాటం అప్పుడు స్థాయి ఏమిటండి అవి నిజాం సైన్యం మీద పోరాటం కానీ నా పొలంలోకి వచ్చి నా పంట లాక్కుంటారని మీ సంగతి చూస్తా అని రావి నారాయణ రెడ్డితో కలిపి పోరాటం చేసింది మహానుభావురాలు దొడ్డు కొమ్మురయ్య మొట్టమొదటి బలైపోయాడే మహానుభావుడు ఒక అని ఒక గ్రామవాసులు ఎంత పోరాటం చేశారండి ఎంత ఏడ్పించుకుతున్నారండి ఈ నిజాం సైన్యం ఈ రజాకారులు వాడని తొంభై వంద మందిని పట్టుకుని ఆడవాళ్ళని వివస్త్రలను చేసి బతుకం మాడిస్తారా వాళ్ళని కూడా చివరిలో కాల్చి పారేస్తారా ఆ నిజామున మనం పొగుడుకునేది వాళ్ళు చేసిన పనులు ఏమిటండి బైరాని పనులు ఎంత ఘోరం ఉండేది ఒక్క వెయ్యి ఒక గ్రామం ఎంత ఎదురు తిరిగి పోరాడింది బురుజు మీదకి వెళ్ళి పోరాడితే ఇప్పటికింకా బతుకున్న వాళ్ళు అందులో తప్పించుకున్న వాళ్ళు చెప్పాడు ఒక ఆయన మన పత్రికలో చదివాను ఒళ్ళు జలధరించే పోరాటం కదండి ఇంత చేస్తే ఆ నిజాం పరిపాలన రేడియోలో నెహ్రూ గారు మాట్లాడుతుంటే ఆ మూర్ఖుడు అన్నట్ట నెహ్రూ గారు రేడియోలో కూర్చున్నాడా అన్నట్టు రేడియోలో కూర్చుని మాట్లాడుతాడు అనమాట ఇంత అజ్ఞానాలను మన మన పరిపాలించారు ఆ సమకాలిక సాంకేతిక పరిజ్ఞానం విషయంలో ఓనమాలు తెలివి వాళ్ళకి మీరు రేడియోలో మాట్లాడాలి నిజాము గారు అని పిలిస్తే రేడియోలో మాట్లాడడం ఏమిటి ఎలా సాధ్యం అన్నట్ట ఏదో మొత్తమే స్టేషన్కి తీసుకెళ్ళారు ఎక్కడో మాట్లాడించారు ఏదో వచ్చింది ఆ తర్వాత నెహ్రూ గారు మాట్లాడతారు వినండి అంటే నెహ్రూ ఈ రేడియోలో కూర్చున్నాడా ఇది ఇంత అంటూ కొంచెం పెద్ద రేడియో ఉండేది వాడు కూర్చున్నాడేమో అనుకున్నాడు వాడు ఇలాంటి మూర్ఖులు పరిపాలించారు వాళ్ళు మనం పొగుడుకుంటున్నాం ఇవాళ అది కట్టారు ఇది కట్టారు ఏమిటి కట్టారు సమాధులు కట్టారు దుర్మార్గుడు దుర్మార్గుడే ఇవాళ మనకేదో కొత్త ప్రేమల కారణంగా దుర్మార్గులు సన్మార్గులు అయిపోరు ఆ బైరాన్పల్లి పెడితే ఆ సమాధులు చూస్తే వంద మందికి తెలుస్తుంది ఆ పోరాటం ఏమిటి ఇటువంటి వాళ్ళు వాళ్ళందరూ మీరు ఆ దొడ్డి కొమ్మరయ్యని ఐలయ్యని మీరు ఎవరైనా అయిలమ్మని మీరు ఎవరైనా గమనించడం అల్లూరు సీతారామరాజు అని భగత్ సింగ్ని ఇరవై ఒక్కేళ్ళకి ముగ్గురు రాజగురు సుఖదేవ్ భగత్ సింగ్ ముగ్గురు ఏమండి ఒక క్షణం ఆలోచించారండి వాడి ప్రాణం గురించి వీళ్ళ మనం మెనమేషాలు ఎక్కట్టేస్తున్నాం ఏ చిన్న సాహసం చేయాలన్న మహాదరిగితే జరుగుతున్న సాహసాలు ఆత్మహత్యలు పోరాటాలు కావు అది మళ్ళీ పెరిగితనం అది ఆత్మహత్య పెరిగితనం అవుతుంది పోరాటం ఎలా అవుతుంది నోరు విప్పడానికే మనం భయపడిపోతాం మనకు మనకి ఇంతకు అభిప్రాయం గూఢంగా మనసులో ఉన్నా బయటికి చెప్పమయ్యే అరుగు మీ కూర్చుని కూడా అన్నవయమని మనకి ఎందుకు వచ్చింది అంటే ఎవరు తెలుసుకుంటారు దేశం సంగతి శాంతిని కాంక్షించేటువంటి ప్రజలు నోరు మూసుకుని ఇళ్లల్లో ఉంటే అశాంతి రాజ్యం రాజ్యమేరుతుంది నిజాలు చీరకట్టి సింగారిస్తూ కూర్చుంటే అబద్ధాలు మొత్తం ఆ రాముళ్ళు ప్రయాణం వస్తాయి అప్పుడు రాష్ట్రాన్ని కాదు ఈ దేశాన్ని ఎవడు కాపాడలేడు తస్మాత్ జాగ్రత్త అభిమన్యుల కథను ఉదాహరణగా తీసుకోండి అమ్మయ్యి శుడి స్యూతుడింగ అగ్గలమౌగద వుచ్చు గొంతు రౌద్రం ముగవొచ్చు శల్యుగని తానును చండగదా విలాసనొగ్రమ్మ గులీల మార్క